नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम। बहुभाषा कोविदुडुगा गुर्तिंपु पोंदिन तेलुगु प्रधानमंत्री पीवी नरसिंहारावु अनि कोनियाडिन जेडपी चेयरपर्सन न्यालकोंड अरुण राघवरेड्डि। వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు ఘనంగా జయంతి వేడుకలు। జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు। నివాళులర్పించిన ఎస్పీ రాహుల్ హెగ్డే। వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు। माजी प्रधानी पीवी नरसिंहारावु बहुमुख प्रज्ञाशाली अन्न जिला कलेक्टर कृष्ण भास्कर माजी प्रधानी पीवी नरसिंहारावु जयंती संदर्भंगा पीवी चित्रपटानिकी पूलमाल वेसी निवाळुलर्पिंचिन कलेक्टर। రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో బోయినపల్లి జెడ్పీటీసీ కత్తిరపాక ఉమకొండయ్య కొనరావుపేట ఎంపీపీ చంద్రయ్యగౌడ్ జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు। స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి వేములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆది శ్రీనివాస్ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముడికే చంద్రశేఖర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కద్రి రాజు సర్పంచ్ కొడుముంజ పండుగ ప్రదీప్ సర్పంచ్ సుభాష్ పల్లె భాస రాజశేఖర్ ఎంపీటీసీ అనుపురం గాలిపెల్ల సువర్ణస్వామి ఎంపీటీసీ రుద్రవరం ఎర్రం అగయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు వనపట్ల ప్రభాకర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోనాల రమేష్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిట్టల మల్లేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెండల అశోక్ మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సిలోవరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ భారత్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కత్తి కనకయ్య రుద్రవరం గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి సింగరయ్య గ్రామ శాఖ ఉపాధ్యక్షులు సందెల్ల సతీష్ చంద్రగిరి గ్రామ శాఖ అధ్యక్షులు రాగుల ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు అంబుల చంద్రయ్య వార్డ్ మెంబర్ చిర్ల వంచకుర్మ కొమరయ్య తదితరులు పాల్గొన్నారు। పివి నరసింహారావు గారి 99వ జయంతిని పురస్కరించుకొని వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే ఆదిశనన్న గారు మొలికే చంద్రశేఖర్ గారు అనుప్రమ సర్పంచ్ రుద్రవరం ఒక వెలుగు వెలిగించినటువంటి పివి నరసింహారావు గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది। వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి మరి వరద కాలువకు ఆయన పేరు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పక్షాన కోరుకుంటా ఉన్నాం। భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇవాల తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం గర్వకారణం। పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి ఎలనేని సేవలు చేసి సాధించాలనే ఇవాల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకు రాబోయే 3 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ సీనన్న గారికి మరియు కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాం। స్వర్గీయ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 99వ జన్మదినాన్ని పురస్కరించుకొని శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రధానంగా ఇప్పుడు వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకుల సమక్షంలో వారి ఘనంగా నివాళులర్పించినప్పుడు భూ సంస్కరణను తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మేధావిగా ఇంతకుముందే మిత్రులు చెప్పినట్టుగా లండన్లో ఇతర దేశంలో ఉన్నటువంటి మన తాకట్టు పెట్టే బంగారాన్ని విడిపించినటువంటి ఘనమైనటువంటి నాయకుడు ఈరోజు పివి నరసింహారావు గారు వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని ఈనాటి యువత ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క నాయకత్వ లక్షణాలను ఉనికి పుచ్చుకొని పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్న మాట ఈ సందర్భం చెప్తూ వారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా
పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగడం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం వారి ఆలోచన విధానాన్ని తీసుకొని పేద ప్రజల అభివృద్ధి కోసం తప్పనిసరిగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రజా పరిషత్తు కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలవే శ్రీనివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాసల రాజు నాయకులు పోకల సంతోష్ పాల్గొన్నారు. ఈరోజు మన కోనరావుపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసులో మన పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మన పివి నరసింహారావు మన తెలుగు రాష్ట్రాలకు చేసిన సేవలు చాలా ఘననీయము. ఆయన బహుభాషా కవిదుడు. ఆయన మన మొట్టమొదటి ప్రధాని. మన భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపించిన గొప్ప మేధావి. ఆయనను మనం ఈ విధంగా నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉన్నది. దివంగత మాజీ భారత ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్, టౌన్ సిఐ వెంకట నర్సయ్య, ఎస్ఐ ఆర్ఎస్ఐ సలీం మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణ మున్నూరు కాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా వరాయ దేవయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేములవాడ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు బింగి శ్రీనివాస్ కార్యవర్గం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన వరాల దేవయ్య మాట్లాడుతూ మున్నూరు కాపు కళ్యాణ మండపం నిర్మాణం కోసం తాను అంతా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సోమినేని మహేష్, ఉపాధ్యక్షులు కోయినేని బాలయ్య, ఉప్పుల దేవరాజు, ఆకుల శ్రీనివాస్, కార్యదర్శి తోగరి కరుణాకర్, సహాయ కార్యదర్శి మల్యాల ఉపేందర్లు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి వేడుకలను బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమకొండయ్యలు మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. దేశ చరిత్రలో పేద ప్రజల కోసం భూ సంస్కరణలు చేసిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఈఓపీ ఆర్డి గంగా తిలక్, ఏఎస్ఐ చంద్రమౌళి, ఎంపీటీసీలు ఉయ్యాల శ్రీనివాస్, అక్కనపల్లి ఉపేందర్, నాయకులు ఈడుగు స్వామి, సంబ లక్ష్మీరాజం, కొనకటి మధు, గుంటి శంకర్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ మన మాజీ ప్రధానమంత్రి స్వర్గీయులు పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను సందర్భించుకొని మన తెలంగాణ ప్రభుత్వం మన భారతదేశ చరిత్రలో
ఏ ప్రభుత్వం చేపట్టనటువంటి విధంగా మన గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయం మన ముద్దుబిడ్డకు మనం ఘనంగా నివాళులు అర్పించాలనే నిర్ణయాన్ని మేము కోయంపల్లి మండల తరపున స్వాగతిస్తూ మన తెలంగాణ ముద్దుబిడ్డైనటువంటి ప్రధాని సంబంధాలు ఉన్నాయి వారి యొక్క మేధావి వీరి యొక్క మేధావి మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోవడానికి కొరకు వారి యొక్క ఆశయాలను పీనసర ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకెళ్లాలని మరి బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారికి ఘనంగా జయంతి ఉత్సవాలను వేడుకలు జరుపుకోవడం జరిగింది జై నమస్కారం ఈ రోజు మా బోయినపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మాజీ ప్రధాని గౌరవనీయులైన తెలంగాణ ముద్దు బిడ్డ స్వర్గీయులు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి వేడుకలు తెలంగాణ ప్రాంగణంగా జరుపుకున్నాం పివి నరసింహారావు గారి చేసినటువంటి సేవలు వారి సంస్కరణలు చాలా గొప్పవి మేము కూడా వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాము థాంక్ యూ జై తెలంగాణ జై కేసీ ఈరోజు భారతదేశ మాజీ ప్రధాని తెలంగాణ రాష్ట్ర మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిదులు శ్రీ పివి నరసింహారావు గారి శతజయంతి సందర్భంగా రాష్ట్రంలో వారి జ్ఞాపకాలను ప్రతి సంవత్సరం కూడా వారి జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ వారి జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్ళాలని ఈరోజు బోయినపల్లి గ్రామ పంచాయతీలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది పచ్చని గ్రామంగా అయ్యూరిపల్లిని తీర్చిదిద్దుతామని వేమురవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవిరాజు అన్నారు మున్సిపల్ పరిధిలో విలీనమైన మూడవ వార్డు అయ్యూరిపల్లిలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి కౌన్సిలర్ విజయ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అయ్యూరిపల్లి గ్రామానికి ఎన్నో నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలో నడిపించారని అలాగే హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పచ్చని గ్రామాన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఆయన ఆదేశాల మేరకు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు ప్రతి ఒక్కరూ చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ గౌరవ వైస్ చైర్మన్ మధు రాజేందర్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గౌరవ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు దాని బాధ్యత కూడా పూర్తి బాధ్యత తీసుకుని అది పెరిగేంత వరకు దాన్ని పూర్తి పూర్తి బాధ్యత తీసుకోవాలి ఈరోజు పట్టణంలోని ప్రతి ఒక్కరు పల్లె పల్లె వాడవాడ ఈ మొక్కల కార్యక్రమం జరుగుతుంది ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం బృహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వాములై స్వచ్ఛతంగా మొక్కలు నాటి వారి యొక్క చెట్టును వారు పెరిగి పెద్ద పెద్ద అయితే దానిలో ఉన్న సంతోషం వేరు మరి కావున ప్రతి ఒక్కరూ చెట్టు నాటి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ ఇవ్వగలుగుతాము మరి రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి వార్డులో ప్రతి కౌన్సిలర్ ఆధ్వర్యంలో చెట్టు నాటడం జరుగుతుంది మరి ఈరోజు కార్యక్రమంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు వైస్ చైర్మన్ కమిషనర్ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి శతజయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చేసిన సేవలు దేశం ఎప్పటికీ చరిత్ర మరవనంత సేవ దేశానికి సేవ చేసిండు
వారి సేవలను గుర్తించి కేసీఆర్ గారు ఒక తెలంగాణ బిడ్డ ఇంత గొప్ప స్థానం వ్యక్తికి ఆదరణ లభించలేదనే కారణంతో ఒక 50 దేశాలకన్నా 56 దేశాల్లో వచ్చిన జయంతిని జరుపుకున్నందుకు ముందుగా కేసీఆర్ గారికి పాదాభివందనలు తెలియజేస్తూ వారు పివి నరసరావు గారు మొదటి నుంచి పేదల పక్షంగా వ్యవహరించిన వ్యక్తి వారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసింది వారే అదేవిధంగా కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నవోదయ పాఠశాలను వారే స్టార్ట్ చేశారు వారు ఒక భూస్వామి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా ఒక 1000 ఎకరాలను ప్రజలకు దానం చేసిన వ్యక్తి పివి నరసరావు గారు నిజంగా వారు చేసిన సేవలు ఇప్పుడు దేశం ఈ స్థితిలో ఉందంటే కారణం వారు తీసుకున్న చొరవే వారు 91లో ప్రధానిగా అయినప్పుడు దేశం విదేశీ మార్గద్రవ్య నిల్వలు లేకుండా పూర్తిగా దివాలా తీసే స్థితిలో ఉన్నప్పుడు వారు దేశ పగ్గాలు చేయబట్టి మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసి వారు చేసిన కృషి వలనే ఈ రోజు దేశమంతా ఇంత ఆర్థికంగా సుభిక్షంగా ఉన్నామంటే కారణం వారి చొరవే ఇంత గొప్ప వ్యక్తికి ఆదరణ లభించలేదు వారి పార్థివ దేహాన్ని కూడా వారిని నమ్ముకున్న పార్టీ వారిని ఆఫీసులో కూడా అనుమతించిన పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం నిజంగా వారిని ఎంత శ్లాఘించినా తక్కువే ఇటువంటి మహనీయుల చరిత్రను ప్రజలు తెలుసుకుంటే భావి తరాలు తెలుసుకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలకు పివి నరసరావు గారి చరిత్ర తెలియట్లేదు ఇటువంటి చరిత్రను ఈ సంవత్సరం అంతా శజనం జరుపుకుంటూ వారి చరిత్రను ప్రజలకు తెలియాలని మరొకసారి కేసీఆర్ గారికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటారు పురపాలక శాఖ సభ్యులు చేపట్టి మున్సిపల్ సిబ్బంది సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా వివిధ మంత్రిత్వ శాఖలకు అధిపతిగా అదేవిధంగా భారత ప్రధానిగా ఆయన చేసిన సేవలు భావితరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది 16 భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి వివిధ భాషల్లో కూడా కవిత్వాలు రాసే వ్యక్తి సో ఇటువంటి మహానుభావుడి యొక్క జీవితం భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శనీయంగా మారు మన పర్గ శ్రీ పివి నరసింహారావు గారు వారి శతజయంతి ఉత్సవాలు ఈరోజు మన మున్సిపల్లో ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది చిన్న స్థాయి నుండి మారుమూల గ్రామం నుండి 4 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచి 4 మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మరియు 3-4 శాఖల మంత్రిగా తర్వాత మన దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మన పివి నరసింహారావు గారికి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కృషిని గుర్తించి వారి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది భారతదేశ మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు శత జయంతి వేడుకలను బోయినపల్లి మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు భారతదేశానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉయ్యాల శ్రీనివాస్ బోయినం ఎల్లేష్ కౌడగాని వెంకటేష్ నాగుల వంశీ కట్టబాబు శ్రీనివాస్ శాలివాహన లచ్చయ్య ఏనుగుల ప్రశాంత్ గోపాల్ తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భూమి పుత్రుడు అలాగే తెలంగాణ జిల్లాలోని మన కరీంనగర్ జిల్లా వాస్తవులైన మాజీ ప్రధానమంత్రి అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే పివి నరసింహారావు గారు క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ పటాలలో ముందుంచడంలో తన ఎంతో కృషి చేసినారు. ఎందుకంటే ఈరోజు మన కర్నూలు జిల్లాలో చూసుకుంటే కరీంనగర్ నుంచి నిజామాబాద్ రైలు కానీ అలాగే ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మేనర్ దాకా వరద కాలువ నిర్మాణం కూడా ఆ రోజు పివి నరసింహారావు గారు కృషి చేయడం వల్లనే ఈరోజు జరిగింది. ఎందుకంటే దేశంలో కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చి మన ప్రధానమంత్రి మొన్నటిదాకా ఉన్న మన్మోహన్ సింగ్ గారు కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కూడా తను ఆర్థిక సంస్కరణలకు ఎన్నో ఈ దేశంలో తీసుకొచ్చి ఈరోజు మన భారతదేశాన్ని అగ్రగామంలో ఉంచడంలో పివి నరసింహారావు గారి కృషి ఎంతో అభినందనీయం. ఈ సందర్భంగా పివి నరసింహారావు గారికి ఈరోజు గోన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పించుకుంటున్నారు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన భారత జాతి ఆణిముత్యం మాజీ ప్రధాని పివి నరసింహారావు అని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కొనియాడారు. భారతదేశ పూర్వ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, కలెక్టరేట్ సిబ్బంది పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పివి మన టీవీ అని సంస్కరణల పదంలో దేశాన్ని కదంతొక్కించిన కారణ జన్ముడని దేశానికి ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, డిపిఆర్ఓ మామిండ్ల దశరథం ప్రతి ఆదివారం 10 నిమిషాలు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని, చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు తర్రె మనోహర్, పొద్దుపొడు పులింగారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, భారతదేశ మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు అందరి హృదయాల్లో నిలిచిపోయారన్నారు. భారతదేశాన్ని ప్రధానిగా పివి నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. పివి జయంతి సందర్భంగా దేశానికి, తెలుగువారికి, సాహితీ లోకానికి ఆయన చేసిన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీను, ధర్నా మల్లేశం, పల్లి గంగాధర్, అట్టేపల్లి మల్లేశం, మడిసెట్టి అభి, గంధం మనోజ్, లవుడ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రుద్రంగి కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు, గౌరవనీయులు, మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ యువతను మంచి మార్గంలో నడిపించే విధంగా దేశ అభివృద్ధి సమగ్రత, దేశ సమగ్రతను కాపాడే విధంగా యువత ముందుండి దేశ సంస్కృతిని కాపాడాలని చెప్పి అదేవిధంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ వంగార గ్రామం కరీంనగర్ జిల్లా బిడ్డ పివి నరసింహారావు గారి
దాదాపు 100 సంవత్సరాలు వారి జన్మదిన వేడుకల ఈరోజు పాల్గొనడం జరిగింది. రుద్రేగి మండల కేంద్రంలోని మరి పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది. నాకు ప్రోగ్రాం చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాల నుంచి పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు మరి సుభిక్షంగా పరిపాలించిన ఘనత మరి కీర్తి శాస్త్రి పెద్దలు పివి నరసింహారావు గారికి దక్కింది. ఆనాడు భారతదేశం ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ఈ దేశాన్ని వారి నాయకత్వంలో మరి ఒక ఆశీర్వాదంతోటి మరి ఆలోచన విధానం స్ఫూర్తి తీసుకొని మరి ఆనాడు ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి ఉండి మరి పివి నరసింహారావు సూచన మేరకు ఈ భారత ప్రధాని ప్రభుత్వం నడిచినటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఆ రోజు తన్నులో బంగారాన్ని కూడా విడిపించినటువంటి ఘనత మరి వారికే చిరకాలం దక్కుతుందనే మాటలు తెలుపుతూ ఆనాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి కాకపోతే ఈనాటి వరకు కూడా ఈ భారతదేశం అప్పుల కూరుకుపోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపించింది. కాబట్టి అలాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మరి భారత ప్రధాని కావడం అంటే మామూలు విషయం కాదు. మరి వారకన్నా ముందు తెలుగు రాష్ట్రం నుంచి నీలం సంజీవరెడ్డి గారి రాష్ట్రపతి అయితే ఆ తర్వాత పివి నరసింహారావు భారత ప్రధాని అయినారు. మరి మున్ముందు ఎవరెక్కరో చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే అంత మేధావులు మన రాష్ట్రం నుంచి దొరకరు అనే ఒక అభిప్రాయం కూడా నేను వ్యక్తం చేస్తూ మరి వారు చేసినటువంటి సేవలు దేశానికి వచ్చినటువంటి ఆలోచనని మరి ఘనంగా వారికి ఈరోజు జన్మదిన వేడుకల్ని మరి ఘనంగా చేసినందుకు మరి రుద్రేయం గ్రామ కానీ మండలం కానీ మండల నాయకత్వానికి గ్రామ నాయకత్వానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సేవలు అందరికీ నా వైపున శుభాకాంక్షల్ని తెలియజేస్తాము. మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సిరిసిల్ల జిల్లా 14వ వార్డులో దోమతెరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కళ చక్రపాణి, వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ మాధవి, మురళి, కౌన్సిలర్లు తుమ్మరాజు తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి పైపులో కూడా నైలాన్ క్లాత్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నైలాన్ ఆ పైపుల నుంచి వచ్చేటువంటి ఈగలు, దోమల నుంచి వచ్చేటువంటి మలేరియా, డెంగ్యూ జ్వరాలు మొత్తాన్ని కూడా తక్కువ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా ఈరోజు గౌరవ చేపట్టడం గారి ఆధ్వర్యంలో కూడా నైలాన్ క్లాత్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మనకు అంటే వ్యాధులు, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలకుండా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఈ 3 కార్యక్రమాలను కూడా మేము గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కూడా పెద్ద ఎత్తున కూడా చేస్తున్నాం.
చందుర్తి మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీపీ అబ్రహాం ఎంపీడీఓ రవీందర్ ప్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్ రుద్రంకి మార్కెట్ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్ వైస్ కోఆప్షన్ సభ్యులు కమలాకర్ వివిధ గ్రామ ఎంపీటీసీలు సర్పంచులు పాల్గొన్నారు. తెలంగాణ రత్నం మరి కీర్తిశైలులు నరసింహారావు మాజీ ప్రధానమంత్రి నరసింహారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో వారి యొక్క చిత్రపటానికి స్థానిక ఎంపీడీఓ గారు సోదరుడు జడిపిడి సభ్యులు నాగం కుమార్ గారు అలాగే వైస్ ఎంపీపీ అబ్రహం గారు మరియు మా రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు కోఆప్షన్ సభ్యులు కమలాకర్ గారు అలాగే ఇతర ఎంపీటీసీ సభ్యులు మరియు రమేష్ గారు అందరం కలిసి కూడా వారికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. మరి ప్రపంచ మేధావి బహుభాషా కోవిదుడు వారు 5 సంవత్సరాల ప్రధానమంత్రి కాలంలో మరి భారతదేశం ప్రపంచ చిత్రపటంలో నిలవడం కోసం మరి గొప్ప ప్రపంచం వచ్చేటువంటి ఆర్థిక సంస్కరణలను చాలా గొప్పగా తెలివిగా భారతదేశానికి తీసుకొని వచ్చి ఈ రోజున భారతదేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందంటే వారి యొక్క కాలంలో తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలే అని చెప్పక తప్పదు. మరి ఆ రోజున బహుభాషా కవిదులైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేసి ఎన్నోసార్లు పార్లమెంటుకు ఎన్నిక జరిగి మరి భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తను బతుకున్నంత కాలం కూడా భారతదేశ అభివృద్ధిలో మరి ప్రధానమంత్రులకు రాష్ట్రపతులకు అందరికీ కూడా మరి తన యొక్క మంచి తెలివితో సలహాలు సూచనలు ఇస్తూ మరి చివరగా ప్రధానమంత్రిగా చేస్తూ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప దేశంగా నిలవడం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు ఇచ్చినటువంటి సలహాలే ఈ రోజున చెప్పక తప్పదు. వారి ఆత్మ ఎక్కడ ఉన్నా వారికి శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. చందుర్తి మండల ఆరులో మన పివి నరసింహ గారి మా శతాంజలి జరుపుకోవడం జరిగింది. దీనికి వచ్చేసిన ప్రతి కార్యక్రమంలో వచ్చేసిన మన చిన్న ముప్పని సింహ గారికి కోన నరసింహ గారికి ఎంపీడీఓ గారికి అందరికీ సర్పంచులకు మరియు పత్రికా విలేకరులందరికీ మన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. పివి నరసింహారావు ఏంటంటే మన స్టేటుకు స్టేటు ప్రైమ్ మినిస్టర్కు ప్రతి మన ఫస్ట్ వ్యక్తి కాబట్టి ఆయనకు మన ఇంత ఘన మన మన గర్వంగా ఫీల్ అవుతాం. దీనికి ఏంటంటే మన మన స్టేట్కు ఫస్ట్ వ్యక్తి ప్లస్ మన మన హైదరాబాద్ ప్లస్ సభ్యున ఫస్ట్ వ్యక్తి. అందుకని మనం అందరం గర్వంగా ఫీల్ కావాలి. దీనికి వచ్చేసిన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళా చక్రపాణి వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాకుండా ఊర్లో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పివి నరసింహారావు గారి యొక్క విజయదూర వర్గలని అంతేకాకుండా ఇంత పెద్ద భారతదేశంలో గొప్ప వ్యక్తి అంతేకాకుండా 1991లో అంటే పివి నరసింహారావు గారి ఆయనలోనే ఆర్థిక సంస్కరణ చేపట్టడం ద్వారా ఈరోజు భారతదేశంలో వృద్ధి రేటు కూడా చాలా గణనీయంగా ఉండడంలో కూడా పివి నరసింహారావు గారి యొక్క చేసినటువంటి సేవలు కూడా చాలా గొప్పవి. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ రంగంలో ఇంత మంది ఉద్యోగ అవకాశాలు కానీ అంతేకాకుండా టెలిఫోన్ అయినటువంటి
విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా ఈరోజు దాదాపు $500 బిలియన్లు కూడా నిర్ణయించిన కారణం అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా తెలంగాణ చెందినటువంటి ఘనంగా మత్కరించాలనే ఉద్దేశంతో గౌరవ కేటీఆర్ గారు కూడా బాగా చేయాలనే పిలుపు మీద కూడా ఈరోజు పురపాలక సంఘం ఆధ్వర్యంలో కూడా చెట్టు ఉత్సవాలను కూడా నిర్ణయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ మాట్లాడుతూ సిరిసిల్ల కేంద్రంలో జూనియర్ కళాశాల అప్పటి శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు గారి నేతృత్వంలో పివి నరసింహారావు ప్రారంభించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధాని పివి గారని, తెలంగాణ ముద్దుబిడ్డ, కరీంనగర్ వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మొదలైన తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షులు ఆకునేరి బాలరాజు, సీనియర్ నాయకులు చొప్పదండి ప్రకాష్, కాసర్ల రాజు రాములు తదితరులు పాల్గొన్నారు. వారికి శత దినోత్సవ శత జయంతి కార్యక్రమాలు ఇప్పటి నుండి 2021 జూన్ 28 వరకు ఈ శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ మహనీయుడు కరీంనగర్ ముద్దుబిడ్డ జయంతి ఉత్సవాలు ప్రారంభం ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, ఈ రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు వారి యొక్క శత జయంతి ఉత్సవాలు ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు వారి మీద చేస్తూ వారు చేసినటువంటి ఏవైతే ఈ భారతదేశం చేసినటువంటి సేవలు, అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి బాటలో నడిపించుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధిలో బాటలు నడిపించుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, వారు చూపినటువంటి బాటలో మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలుగా వారు చూపినటువంటి భాషలో బాటలో వారు చూపినటువంటి ఆశయాలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తామని మరొకసారి వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. కార్యాలయంలో శత జయంతోత్సవాలను జరుపుకుంటూ అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఈ దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా ఈయన అంతకన్నా ముందు యమునాడ టెంపుల్ డైరెక్టర్ కూడా పనిచేసింది. ఫస్ట్ యమునాడ డైరెక్టర్గా పనిచేసిన తర్వాతనే ఎమ్మెల్యేగా దాని పని జరిగింది నాకలను. ఎందుకంటే నేను అక్కడ యమునాడ టెంపుల్ డైరెక్టర్ ఉన్నప్పుడు అంతకుముందు కూడా పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ పివి నరసింహారావు గారు డైరెక్టర్గా పనిచేసిందని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే వారు ఎన్నో పదవులు అలంకరించి మరి ఈ దేశ సంస్కరణలు అన్నింటినీ కూడా కుదేలుగా ఉన్నటువంటి ఈ సంస్కరణలు అన్నింటి కూడా మెరుగుపరచినటువంటి వ్యక్తి, 14 భాషల్లో మరి అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి పివి నరసింహారావు. పివి నరసింహారావు గారు మరి వారికి మేమందరం కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వారు మేమందరం కూడా నివాళులు అర్పిస్తూ శ్రీ సుభాషణ గారు ఉంటుంది కాబట్టి ఇప్పుడు గుర్తుకొస్తుంది. అంతటి మహోన్నత వ్యక్తితో మన జూనియర్ కాలేజ్ సిరిసిల్ల జూనియర్ కాలేజీని ఆ రోజు ప్రారంభించుకోవడం, ఈరోజు మరి భారత మన దేశానికి ప్రధానమంత్రిగా నిబంధితులైన ఆ మాజీ శతజయంతిలో పాల్గొనడం నా భాగ్యంతో. కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ నేతృత్వంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, మాజీ ప్రధాని పివి నరసింహారావు. ఈరోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధానమంత్రి ఇళ్ళ జయంతి సందర్భంగా వారికి వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల ఆధ్వర్యంలో ఇలా ఘనంగా జయంతి జరుపుకోవడం జరిగింది. వారు చేసిన సేవలు ఇలా భారతదేశం మరవలేనిది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ
కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇలా 14 భాషలు మాట్లాడే ఇలా భారతదేశంలో ఏకైక వ్యక్తి ఇలా పివి నరసింహారావు. అటువంటి మానవత వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా ఆయన నేను లోటు కాంగ్రెస్ పార్టీలో తీరని లోటుగా భావిస్తూ మరియు వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుందనే మాటను తెలియజేస్తూ పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షులుగా కేంద్రంలో అనేక మంత్రి పదవులను అలంకరించి ఏలు తీర్మానం చేస్తామంటున్నారు. 2013 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినటువంటి అంశాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మీరు కూడా భారతరత్న అడుగుతున్న సంతోషం. మా నాయకుడిని మీరు కూడా స్మరించుకుంటూ ఈరోజు ముందుకు రావడం ఆహ్వానించే పరిణామం మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈనాటి యువత ఈనాడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా పివి నరసింహారావు గారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉందన్న మాటను తెలియజేస్తూ పివి నరసింహారావు గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి యొక్క ఆశయ సాధన కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతామని చెప్పినట్టుగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. వేమురవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నిత్యారాధన సంప్రదాయ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్సవమూర్తికి ఆలయ పూజారులు అభిషేకాలు చండీ హోమం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.